రెడ్డిగా టీడీపీ ఎమ్మెల్యే గంటా సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. త్వరలో వైసీపీ ఖాళీ కావడం ఖాయమంటున్నారు గంట. టీడీపీ గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ జిల్లా అధ్యక్షులు అందరూ టీడీపీలో చేరటానికి క్యూ కడుతున్నారని చెప్పారు గంట. వైసీపీలో ఒకరిద్దరు మినహా మిగతా వాళ్లంతా టీడీపీలోకి రావడానికి ఇష్టం చూపిస్తున్నారన్నారు. జగన్ తీరుతో వైసీపీ అనే నామం మునిగిపోయిందని, ఘోర పరాభవం తర్వాత కూడా జగన్ మారలేదని విశాఖలో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిన క్రమంలో కమెంట్లు చేశారు గంట శ్రీనివాస్. వైసీపీ త్వరలోనే ఖాళీ అవుతుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. విశాఖ కార్పొరేటర్లతోనే టీడీపీలో చేరికలు ఆగవని, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా టీడీపీలో చేరతారని గంటా శ్రీనివాస్ అన్నారు. పార్టీ అధినేత జగన్ తీరుతో వైసీపీ అనే నావ మునిగిపోయిందని, ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కూడా జగన్ తీరు మారలేదని గంటా స్పష్టం చేశారు. కొంతమంది టీడీపీలో జాయిన్ అయ్యారు, కొంతమంది జనసేనలో జాయిన్ అవుతా ఉన్నారు, ఇంకా రావాల్సిన వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే మనం కానీ కరెక్ట్గా గేట్ ఓపెన్ చేస్తే అక్కడ ఒకరో ఇద్దరు తప్ప మొత్తం ఈరోజు ఈ కూటమిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక కార్పొరేట్ లెవెల్లే కాదు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది. దీని మీద 40 రోజుల్లో 40 హత్యలు, దీని మీద ఢిల్లీలోపై ధర్నా, ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి, అంటే ఈ 5 ఏళ్ళు వాళ్ళు చేసిన కార్యక్రమాలే గుర్తురాట్ల. కాబట్టి ఇవన్నీ చూస్తా ఉన్న నేపథ్యంలో ఆ నాయకుడు యొక్క వ్యక్తిత్వంలోనే ఆ పార్టీ ఈ విధంగా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది. మన ఎలక్షన్ ముందు కూడా చెప్పాం, వైసీపీ అనేది మునుగుతున్న పడవ అని చెప్పారు.